హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే బంధన్ బ్యాంక్ నుండి వేకెన్సీ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే మీకు అయితే నేను అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా మీరైతే జాగ్రత్తగా ఇండివరకు అయితే చూడండి సో ఇక్కడైతే బంధన్ బ్యాంక్ పోస్ట్ వేకెన్సీ వచ్చేసి మనకు ఐదు వేల రెండు వందలు సో దీనికి అయితే నేను మా పోస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ సెల్ మేనేజర్ తర్వాత క్లస్టర్ హెడ్ తర్వాత ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ తర్వాత లోన్ ఆఫీసర్ తర్వాత బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది ఇక్కడ అయితే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ అన్ని మెన్షన్ చేసేవారు సో మీకు అయితే నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో మన పీడిఎఫ్ అనేది సో ఇక్కడ వచ్చేసి మన ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి సో ఫ్రెషర్ ఇయర్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలంటే టెన్త్ ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనకు శాలరీ వచ్చేసి ఇరవై వేల నుండి ఎనభై ఐదు వేల మధ్యలో ఉంటుంది సో ఇక్కడ జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఇండియాలో సో ఇక్కడైతే పార్ట్ ఇక్కడ ఫుల్ టైమ్ అనేది జాబ్ మనకు సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత అయితే మనకు డాక్యుమెంటేషన్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ సంబంధించిన అయితే వాళ్ళు ఇక్కడ అయితే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుండి ట్వంటీ ఎయిట్ అక్టోబర్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడైతే అఫీషియల్ వెబ్సైట్ నేను నేనైతే మీకు అయితే లింక్ ఇచ్చేస్తాను మీరు అక్కడి నుండి అయితే డౌన్లోడ్ మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అనేది ఎవరికై జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు సో ఇక్కడ సంబంధించింది అనేది ఇక్కడ అయితే ఆల్ ఇండియా మేల్ అండ్ ఫీమేల్ అనేది దీనికి అందరూ ఎలిజిబుల్ సో ఇది ఆన్లైన్ మోడ్ అనేది అప్లై చేసుకోవాలి సో ఇక్కడ అయితే మనకు ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అనేది వాళ్ళు ల్యాటర్ మనకు మెయిల్ ద్వారా మనకైతే వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తా అన్నారు సో డేట్ ఇచ్చినప్పుడు మనం ఇంటర్వ్యూ పోవాలి సో ఇప్పుడు ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడైతే మన బంధన్ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడైతే మనం సంబంధించిన అయితే ఇక్కడ స్కూల్ చేస్తాం అంటే ఇక్కడ జాయిన్ అవర్ టీమ్ ఉన్నాం కదా సో ఇక్కడైతే సో జాయిన్ నా ఉన్నాం కదా దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అనేది వస్తుంది సో ఇక్కడైతే విచ్ జాబ్ రూల్ లొకేషన్ ఎగ్జిట్ ఎగ్జిట్ ఈస్ యూ అని ఉన్నా కదా సో ఇక్కడైతే సంబంధించినది ఇక్కడైతే డి మీ యొక్క డిపార్ట్మెంట్ ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి అడ్మిషన్ ఆ తర్వాత బ్యాంక్ కస్టమర్ సర్వీస్ ఆ తర్వాత బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ ఆ తర్వాత కంప్లీ కార్పొరేట్ శాలరీస్ సంబంధించిన అయితే ఇక్కడ ఉన్నాయి కదా సో దీంట్లో అయితే మీరు మీకు సంబంధించిన ఎలిజిబుల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ప్రిఫరెన్స్ లొకేషన్ అనేది ఇచ్చేయండి మీరు ఇక్కడ లొకేషన్ అనేది ఇక్కడ అంటే మీ సంబంధించిన స్టేట్ ఉంటాయి కదా దాన్ని నేమ్ వచ్చేసి ఇక్కడైతే కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అనేది పడుతుంది సో తర్వాత కుడ్ యూ టెల్ ఆర్ అబౌట్ ఎ సెల్ ఫోన్ కదా సో ఇక్కడైతే మీకు టెన్త్ మెమోలో ఏ విధంగా ఉన్నదో సో విధంగా మీ ఇక్కడ మీ యొక్క పేర్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ మేలా ఫిమేలా తర్వాత ఆదర్స్ అంటే ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ యొక్క కరెక్ట్ పిన్కోడ్ ఉంటాయి కదా పిన్ కోడ్ ఇచ్చేయండి ఆ తర్వాత మీ యొక్క స్టేట్ ఉంటాయి కదా సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్స్ చేస్తారో సో ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ సిటీ లేదా టౌన్ అనేది ఇక్కడ ఇచ్చేయండి ఆ తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే సంబంధించిందే ఉంటాయి సో ఇక్కడ సంబంధించి బీఏ బీకామ్ ఉంటాయి ఉంటే చేయండి ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇయర్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారో సో దానికి సంబంధించిన అయితే ఇక్కడైతే ఈ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ లెవెల్ మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చేయండి ఫ్రెషర్ ఉంటే ఫ్రెషర్ మీద క్లిక్ ఇచ్చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత హౌ కెన్ యూ గెట్ ఇన్ టచ్ విత్ యూ ఉన్నాయి కదా సో ఇక్కడ నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ ఉంటాయి కదా మీకు ఎక్స్పీరియన్స్ మీకు అడ్రస్ తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ తర్వాత ఎప్పుడైనా ప్రైవేట్ కంపెనీలో మీరు జాబ్ చేసారు కదా దానికి సంబంధించిన రెజ్యూమ్ అనేది ఉంటుంది సో మీరైతే దాన్ని క్రియేట్ చేసుకొని ఇక్కడైతే ఉన్న కదా సో ఇక్కడైతే మీరు దీని మీద క్లిక్ ఇస్తే మనకైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఫైల్ వస్తుంది దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ ఉంటాయి కదా సో మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అయితే అప్లోడ్ చేసేయండి చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఇచ్చేయండి ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉందా సో దీని మీ అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ అయితే గ్రీన్గా వస్తుంది సో ఇక్కడ అయితే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్ వీ విల్ గెట్ ఇన్ టచ్ సూన్ మనకు సంబంధించిన ఇమెయిల్ ఐడి ఇచ్చినాం కదా సో దానికైతే మనకు మెయిల్ పంపడం జరుగుతుంది సో ఇదైతే మనకు కన్ఫామ్ సరీ అయితే మనకు వాళ్ళు కాల్ లేదా సంబంధించిన అయితే వాళ్ళు మెయిల్ పంపడం జరుగుతున్న తర్వాత మనం ఇంటర్వ్యూ అనేది పోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సో ఇదైతే నేను లాస్ట్ ఇయర్ చేశాను నాకైతే కంపల్సరీ వచ్చింది నేను కూడా పోయాను సో బట్ ఎందుకంటే కొంచెం ప్రాబ్లం వల్ల వచ్చేసాను మళ్ళీ మీరైతే అయితే ఇది కరెక్ట్గా అప్లికేషన్ చేసిన తర్వాత మీరైతే మీకు అయితే మేల్ వస్తుంది సో మేల్లో మీరు ఎప్పుడైనా చెక్ చేస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్